మనం నిన్నటి క్లాస్ లో ఐసిఐసి అనే దాని గురించి అంతకు ముందు క్లాస్ లో ఐడిబిఐ గురించి అలాగే సెబి గురించి వీటి గురించి అంటే భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం అందులో ఈ ఐడిబిఐ ఒకటి పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు రెండోది ఐసిఐసి అలాగే ఈ రోజు క్లాస్ లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థ యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం అంటే భారత పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఇందులో తెలుసుకుందాం అంటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం చేయడానికి ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ద్రవ్య సహాయక కార్పొరేషన్లని లేదా సంస్థలని స్థాపించింది అయితే ప్రస్తుతం మన దేశంలో 18 రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థలు ఉన్నాయి ప్రస్తుతం మన దేశంలో 18 రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థలు ఉన్నాయి అయితే దీనికి మూలధనం ఎలా సమకూర్చుకుంటుంది అంటే ఈ సంస్థల యొక్క అధీకృత మూలధనం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సమకూరుస్తాయి అయితే వీటి యొక్క అధీకృత మూలధనం 50 లక్షలకు తగ్గకుండా 500 లక్షలకు మించకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి కాబట్టి ఈ సంస్థలు జారీ చేసేటువంటి మూలధనంలో ఏ సంస్థలు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థలు జారీ చేసినటువంటి మూలధనంలో 25% ప్రజలు కొనుక్కోవచ్చు అంటే వాటాలను జారీ చేస్తే ఆ వాటాలని ప్రజలు కొనుక్కోవచ్చు మిగతా మూలధనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంకు షెడ్యూల్డ్ బ్యాంకులు బీమా సంస్థలు మొదలైనటువంటి సహకార సంస్థలు వాటి ద్వారా అది మూలధనాన్ని ఈ రాష్ట్ర ద్రవ్య సహాయ సంస్థ తన మూలధనాన్ని సమకూర్చుకుంటుంది అంతేకాకుండా ఇది 5 సంవత్సరాల కాల పరిమితి కలిగినటువంటి డిపాజిట్ల రూపంలో 5 సంవత్సరాల కాల పరిమితి కలిగినటువంటి డిపాజిట్లని ప్రజల నుంచి కూడా స్వీకరిస్తుంది అయితే ఇది 1983 నాటికి మన దేశంలో ఉన్న ఇందాక మనం చెప్పాం 18 రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థలు ఉన్నాయి అని వాటి యొక్క చెల్లించిన మూలధనం ఈ 18 రాష్ట్ర ద్రవ్య సహాయ సంస్థలకి చెల్లించినటువంటి మూలధనం 12,376 కోట్ల రూపాయలు ఉంది ఎంతండి 12,376 కోట్ల రూపాయలు ఉంది అంతేకాకుండా అది వివిధ రూపాలలో సేకరించినటువంటి మొత్తం వనరులు అంటే వివిధ రకాలుగా అది సమకూర్చుకున్నటువంటి మొత్తం వనరులు 663 కోట్ల రూపాయలు తన ఈ రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థ ఆ విధంగా మూలధనాన్ని సమకూర్చుకుంది అయితే దీని ఆర్గనైజేషన్ ఏ విధంగా చేస్తారు అంటే ఈ సంస్థ డైరెక్టర్ల బోర్డు చేతే నడుపుతారు డైరెక్టర్ బోర్డు చేతుల్లో నడుస్తుంది కాబట్టి ప్రతి సంస్థకి ఒక మేనేజింగ్ డైరెక్టర్ మిగతా 9 డైరెక్టర్లతో కలిసి ఒక కార్యనిర్వాహక సంఘం ఉంటుంది దీనికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ మిగతా 9 డైరెక్టర్లు ఉంటారు ఆ 9 డైరెక్టర్లతో కలిసి ఒక కార్యనిర్వాహక సంఘం ఉంటుంది
అయితే ఈ సంస్థ డైరెక్టర్లలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వం చేత ఒకరు రిజర్వ్ బ్యాంక్ చేత ఒకరు ఈ సంస్థ చేత అక్కడికి ఎంత మంది అయ్యారండి ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఒకటి ఆ సంస్థ ఐదుగురు అయ్యారు మిగతా నలుగురిని వాటాదారుల ద్వారా నియమించుకుంటుంది వాటాదారుల ద్వారా నియమించుకుంటుంది వీళ్ళే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మేనేజింగ్ డైరెక్టర్ ని కూడా నియమిస్తుంది అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ యొక్క సలహాలు అలాగే ప్రభుత్వం జారీ చేసేటువంటి ఉత్తర్వుల ప్రకారము ఈ సంస్థ తన యొక్క కార్యకలాపాలను నిర్వహించుకుంటుంది కాబట్టి కాబట్టి ఇది రాష్ట్ర ద్రవ్య సహాయ సంస్థలు ఈ విధంగా తన యొక్క ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేటువంటిది చేసుకుంటుంది అయితే ఇది ఇంకా ఏం విధులు నిర్వర్తిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ ద్రవ్య సహాయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య సహాయ సంస్థలు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సహాయాన్ని చేస్తాయి కాబట్టి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు 20 సంవత్సరాల కాలపరిమితి కలిగినటువంటి 20 సంవత్సరాల కాలపరిమితికి మించకుండా దీర్ఘకాలిక రుణాలను ఇస్తుంది రెండోది 20 సంవత్సరాల కాలపరిమితి కలిగినటువంటి డిబెంచర్లకు చందాలను ఇస్తుంది అలాగే షెడ్యూల్డ్ బ్యాంకుల నుండి గాని సహకార బ్యాంకుల నుండి గాని 20 సంవత్సరాల కాలపరిమితికి మించని 20 సంవత్సరాలు కాలపరిమితికి మించినటువంటి వాటికి రుణాలకు పారిశ్రామిక రుణాలకు పూచీని ఇస్తుంది అలాగే పారిశ్రామిక సంస్థలు జారీ చేసేటువంటి వాటాలను డిబెంచర్లకు కూడా ఇది హామీ ఇస్తుంది అంతే కాకుండా భారతదేశంలో కొనుగోలు చేసేటువంటి యంత్రాలు మొదలైన వాటికి కూడా విలంబిత చెల్లింపులకు పూచీని హామీని ఇస్తుంది ఈ విధులతో పాటు కొన్ని మరికొన్నింటిని కూడా మరికొన్ని విధులను కూడా ఇది నిర్వహిస్తుంది ఏమిటి అంటే స్టేట్ ఎయిడ్ టు ఇండస్ట్రీస్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తీసుకొచ్చి పరిశ్రమలకు ఇచ్చేటువంటి రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏజెంట్గా పనిచేస్తోంది పరిశ్రమలకు ఇచ్చేటువంటి రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏజెంట్గా కూడా పనిచేస్తోంది అలాగే కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు భారత పారిశ్రామిక ఆర్థిక సహాయ కార్పొరేషన్ ఇలాంటి వాటికి ప్రత్యేక పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థలు ఇచ్చేటువంటి రుణాలకి ఏం చేస్తుందండి ఇది ప్రత్యేక పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థలు ఇచ్చేటువంటి రుణాలకి డిబెంచర్లకి కూడా డిబెంచర్లకి ఏజెంట్గా ఇది వాళ్ళ తరఫున ఏజెంట్గా ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పనిచేస్తోంది అలాగే ఇది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి ఒక సంస్థని అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ చిన్న పరిశ్రమలకి అలాగే మధ్యకాలిక పరిశ్రమలకి అందించేటువంటి ద్రవ్య సహాయం వాళ్ళకి అందించేటువంటి ద్రవ్య సహాయం దీని ప్రధాన ఉద్దేశమే అది కదండి చిన్న పరిశ్రమలకి మధ్యకాలిక పరిశ్రమలకి
మధ్య పరిశ్రమలకు ద్రవ్య సహాయాన్ని అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి ఈ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ చిన్న పరిశ్రమలకు మధ్య పరిశ్రమలకు అందించే ద్రవ్య సహాయ సంస్థ రాష్ట్ర ద్రవ్య సహాయ సంస్థలకు నిర్వహించాలి. రాష్ట్ర ద్రవ్య సహాయ సంస్థలే నిర్వహించాలి. అయితే దీనిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమిటా లిమిటేషన్స్ అంటే రాష్ట్ర ద్రవ్య సహాయ సంస్థ రాష్ట్ర ద్రవ్య సహాయ సంస్థ లిమిటెడ్ పూచీగల పారిశ్రామిక సంస్థల యొక్క వాటా మూలధనానికి ప్రత్యక్షంగా చందాలు ఇవ్వకూడదు. వాటా మూలధనానికి ఇది ప్రత్యక్షంగా చందాలు ఇవ్వకూడదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య సహాయ సంస్థలు లిమిటెడ్ పూచీ కలిగినటువంటి పారిశ్రామిక సంస్థల యొక్క వాటా మూలధనానికి ప్రత్యక్షంగా చందాని ఇవ్వకూడదు. రెండోది ఏమంటున్నాడు, వాటాల హామీపై కూడా రుణాలు ఇవ్వకూడదు. ఇదేమి ఇస్తోంది, పారిశ్రామిక సంస్థలకి వాటాలకి హామీ ఇస్తోంది అని చెప్తున్నాం, అది కూడా ఇవ్వకూడదు, కొన్ని లోపాలు ఉన్నాయి అని. అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకి సహకార సంస్థలకి 30 లక్షల రూపాయలు, మిగతా పారిశ్రామిక సంస్థలకి 15 లక్షల రూపాయలు గరిష్ట రుణ పరిమితి నిర్ణయించుకుంది ప్రస్తుతం. ఇదొక పెద్ద లోపము. కాబట్టి ఈ లోపాలని సరిదిద్దడానికి, ఈ వీడి లోపాలను సవరించుకోవడానికి ఒక సమీక్ష అనేటువంటిది చేశారు. ఏం చేసింది, రాష్ట్ర ద్రవ్య సహాయ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య సహాయ సంస్థలు అందించుతున్నటువంటి ఆర్థిక సహాయం అనేటువంటిది రోజు రోజుకి పెరిగిపోతోంది. అది 1975లో 437 కోట్లు ఉంటే 2014 నాటికి అది 34,780 కోట్ల రూపాయలకు పెరిగింది. అయితే ఇవి ఇచ్చినటువంటి రుణాల్లో ప్రత్యేకంగా రెండు అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒకటి చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం, రెండోది వెనుకబడిన ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వడం. ఈ చిన్న పరిశ్రమలకి ప్రాధాన్యత ఇచ్చి తను మొత్తం మంజూరు చేసినటువంటి రుణాల్లో 82% చిన్న పరిశ్రమలకే రుణాల రూపంలో ఇచ్చింది. రెండోది వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇది ఆ ప్రాంతాల్లో పరిశ్రమల్ని స్థాపించుకోవడానికి తన యొక్క రుణాలలో 53% ఇది వెనుకబడిన ప్రాంతాలకి 53% రుణాలు ఇచ్చింది. అలా కనుక చేస్తే ప్రాంతీయ సమానత తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంతే కాకుండా ఇంకా ఏం చేస్తోంది ఇది అంటే, ఇది వెనుకబడిన ప్రాంతాల్లో రుణాలని, ఆ ప్రజలకు రుణ పద్ధతిని నార్మల్ ఫార్మాలిటీస్ అంటే సులభ పద్ధతిలో రుణాలని ఇస్తోంది. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల్ని స్థాపించుకుని వాళ్ళని ప్రోత్సహించడానికి, పరిశ్రమలు స్థాపించుకోవడానికి, పారిశ్రామిక సంస్థల్ని స్థాపించుకోవడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి సులభమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టి, అంటే తక్కువ వడ్డీ, తక్కువ మార్జిన్లు, తక్కువ సర్వీస్ ఛార్జెస్ ఇలాంటివి రాయితీలను కల్పించి వాళ్ళు పరిశ్రమలు స్థాపించుకోవడానికి, తద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇది కృషి చేస్తోంది. అయితే ఈ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ అభివృద్ధికి కొన్ని చర్యలను కూడా తీసుకుంది. ఏమిటా చర్యలు అంటే, రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య సహాయక సంస్థల పాత్ర తన యొక్క విధులని విస్తరింపచేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలని, అభివృద్ధి చర్యలని చేపట్టింది. ఏమిటి అంటే, ఈ బ్యాంక్ యొక్క డిపాజిట్లను ట్రస్టీ సెక్యూరిటీలుగా పరిగణిస్తోంది.
ట్రస్టీ సెక్యూరిటీలుగా ఇస్తుంది. అలాగే ఈ పారి ఇందాక మనం చెప్పాం సహకార సంస్థలకి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకి 30 లక్షలని దానిని ఆ రుణ పరిమితిని 60 లక్షలకు పెంచాలి అనుకుంది. అలాగే చెల్లించిన మూలధనాన్ని రిజర్వ్ని 3 కోట్లు ఉన్న రిజర్వులు 3 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలు కూడా వీటిలో రుణాలను తీసుకోవచ్చు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థల రుణాలు తీసుకోవడానికి అర్హత ఉంది అని చెప్పింది. ఈ విధంగా అనేక అభివృద్ధి చర్యలని చేపట్టింది. అయితే ఇది కొన్ని విమర్శలకు కూడా గురి అయింది. ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటిది రాష్ట్ర ద్రవ్య సహాయక సంస్థలు కొన్ని విమర్శలకు కూడా గురి అయ్యాయి. ఏమిటా విమర్శలు అంటే, ఇది చిన్న పరిశ్రమలకి మధ్యతరహా పరిశ్రమల యొక్క ద్రవ్య అవసరాలని పూర్తిగా తీర్చలేకపోయింది. ఫస్ట్ది దీని ప్రధాన ఉద్దేశం వాళ్ళకి ఇవ్వాలనే, కానీ వాళ్ళ యొక్క అవసరాలని పూర్తిగా తీర్చలేకపోయింది. రెండవది, సరళ రుణ విధానాన్ని అమలు చేయుచున్నటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో మినహాయించి మిగిలిన అన్ని చోట్ల కూడా ఇది వసూలు చేసేటువంటి వడ్డీ రేటు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే వాళ్ళ యొక్క నిబంధనలు రూల్స్ కఠినంగా ఉన్నాయి. ఇదొక విమర్శ. ఇంకొకటి ఏమంటున్నాడు, బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే, పరిశ్రమలు నష్టాల్లో నడవటం, అలాగే వీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయకపోవటం, సకాలంలో కంప్లీట్ చేయకపోవటం వల్ల బకాయిలు ఎక్కువైపోయి వాటి యొక్క ద్రవ్య వనరులు తగ్గిపోతున్నాయి. అలాగే ఈ వీళ్ళు బ్యాంకులు మంజూరు పారిశ్రామిక సంస్థలకి మంజూరు చేసినటువంటి రుణాలకి చేసినటువంటి వాస్తవంగా మంజూరు చేసినటువంటి రుణాలు వాస్తవంగాను, అలాగే చెల్లించేటువంటి వాళ్ళ పేమెంట్స్ రెండిటికి మధ్య తేడా అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది 100,000 రూపాయల కంటే తక్కువ పెట్టుబడి కలిగినటువంటి వ్యాపార సంస్థలకి ఇది ఆర్థిక సహాయాన్ని ఇవ్వటం లేదు. అంటే 100,000 రూపాయల లోపు సంస్థలని పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసుకుంటే కనుక ఇది రుణాలని అందించలేకపోతుంది. అలాగే ఇది మంజూరు చేసినటువంటి రుణాలని వసూలు చేయటంలో ఆలస్యం అనేటువంటిది జరుగుతోంది. అలాగే మంజూరు చేసినటువంటి రుణాలు అందించడంలో కూడా ఎక్కువగా ఆలస్యము జరుగుతోంది. కాబట్టి దీనివల్ల ఏమవుతోంది అంటే, ఈ పారిశ్రామిక సంస్థలకి వచ్చేటువంటి లాభాల కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల సంస్థలకి లోటు అనేటువంటిది వస్తుంది. ఆ లోటు ఎవరి మీద పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుంది. అయితే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్.